అరే ఎంఎస్ రాజు, నీకెందుకురా ఎదవ నా కొడక, కొడాలన్న గురించి, లేదా జగన్మోహన్ రెడ్డి గురించి, లేకపోతే లేస్తే మనిషి కాదు, ఈ డైలాగులన్నీ నీకెందుకురా? పోయారు, ఓడిపోయారు, మూసుకొని ఆయన పోయాడు హైదరాబాద్కి, నీకెందుకురా గల్లీ నాయకుడివి? నీ కరెక్ట్గా 15 ఓట్ల నుంచి 20 ఓట్లు పడవు, నీ బజార్లు పడవరా, నీకెందుకు ఎంఎస్ రాజుగా? గుడివాడ పోతాడు, గుడివాడ పోతే గుడ్లిప్పుతారా నీకు? ప్యాంటు షర్టు డ్రాయరు బనియన్ మొత్తం ఊపి ముండి మొలతో నిలబెడతారా గుడివాడ సెంటర్లో? అవులే నా కొడక, నీకెందుకురా? నీకు అంతకా నాకు అర్థం కాదు, నీకెందుకురా గాలి నా కొడక? వాడు ఏదో చెప్పాడు, 2 జెండాలు 2 మైకులు పెట్టాడు లోకేష్ గారు, నేను మాట్లాడతాను, నా కొడక అంటే సరిపోద్ది అనుకుంటారా? నా కొడక ఎదవ నా కొడక, ఏమనుకుంటున్నారా? ఎదవ నా కొడక, కొడాలి నాన్న గురించి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ, అంటే మాకు చేత కదా, మేము వచ్చానంటే మీ ఫ్యాన్లు దొడుతారా నా కొడకలారా? భూమి బ్యారియర్ ఇవన్నీ పనిచేయవు, మేము వస్తే భూమి బ్యారియర్ ఇవన్నీ పనిచేయవు రే నా కొడక. మేము 3 కోట్ల మంది ఉన్నాం, ఒక్కసారి వచ్చామంటే వచ్చబోస్తే చాలు, మీరందరూ మీ కరకట్లు దూకి పోతారా? మీ నాయకులు కార్యకర్తలు మొత్తం ఏమనుకుంటున్నారు? భూమి బ్యారియర్తో పని లేదు మాకు, వాడేవడం మొన్న భూమి బ్యారియర్ అన్న బుద్ధాంక్ అన్న, లేకపోతే దూర్పు నరేంద్ర ఒక పక్కన వాడు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆంజనేయులు లేదా మాజీ మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళందరూ భూమి బ్యారియర్తో పని లేదు. మేము అందరం 3 కోట్ల మంది వచ్చి ఆడ వచ్చబోస్తే చాలు, కరకట్ట కలిసిపోయింది, మళ్ళీ వరద వచ్చినట్టు వచ్చిద్దిరా నా కొడక, నీకెందుకురా? లేకపోతే నీ వాడికెందుకురా అజయ్ సజ్జ గారికి, లేకపోతే ఇంకోటి ఎందుకురా బుద్ధయం కన్నా, లేకపోతే వాడి పేరేం పేరు గద్దె రామ్మోహన్ రావు, ఇంకోటి ఎవడో ఉన్నాడు బస్తాన్ వల్ల గస్తాన్ వల్ల, వాడికి ఎందుకురా ముస్లిం నా కొడుకులకి, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళకి వాళ్ళకి ఎందుకురా? అన్నీ మూసుకొని కలగకుండా కూర్చుంటే ఎంతో కొంత పార్టీకి వాల్యూ, మీ పార్టీకి వాల్యూ ఉంటుంది, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోపోతే ఇంటికి పోంట్రా ఎదవ నా కొడకల్లారా? మీకెందుకురా ఇచ్చి నా కొడకల్లారా? వాడే మూసుకొని హైదరాబాద్ పోయారా ఆంధ్ర నుంచి, వాడు వాడి కొడుకు ఇద్దరు మూసుకొని హైదరాబాద్ పోయాడు, పాపం తెలియగలడు నందమూరి తారక రామారావు జూనియర్, అసలు వీళ్ళంతా దొంగనా కొడుకులు తెలుసుకొని ప్రశాంతంగా హైదరాబాద్ ఉంటుంటారు. మీరందరూ మంచోళ్ళు అయితే, మగవాళ్ళు అయితే, కొజ్జోళ్ళు కాకుండా ఉంటే నందమూరి తారక రామారావుకి జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ అధ్యక్ష పదవి అప్ప చెప్పండి. మీరప్పుడు మగవాళ్ళు, మీరందరూ తెలియగలవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ మంచోడని ఒప్పుకుంటా సుల్ ఎదవనా కొడకలు, మీకెందుకురా మూసుకొని పిల్లలను ఎదురుకుంటారా? అన్నీ ఓడిపోయి సిగ్గు లజ్జాల మానం అయిపోయిన ఏమి లేకుండా రోడ్ల మీద ఎక్కి ఏదో మీడియా ఉంది, ఒక 3 ఛానళ్ళు ఉన్నాయి, ఆ మానూస్ ఏబిఎన్ టీవీ 5 లేదా ఒక న్యూస్ పేపర్ ఈవినాడు ఉందని చెప్పి వారికి వాగుతుంటారు, వాటికంటే సిగ్గు లేదు, మీకాడ సిగ్గు లేదు, మీరు మనిషి అని మీద పుట్టలేదంటారా ఏదో నా కొడకల్లారా? ముందు మీరు ఆపండి, ఆపేయండి ఫస్ట్, ఏదో నా కొడకల్లారా? కట్ట కరకట్టకి మీటింగ్ తిరిగి నా కొడుకులందరూ మళ్ళీ మీరు మాట్లాడుతుంటారు, అసలు కరకట్ట అంటే తెలుసారా ఎదవ నా కొడకల్లారా? మునిగిపోయే దాంట్లో మీరు మునిగిపోతారా? మనుషులా మీరు దున్నపోతులా? ఒకడు గేసెద్దులా పెరిగాడు, ఒకడు అచ్చనాయుడు గడు 6 అడుగులు 7 అడుగులు పెరిగాడు, ఆ దుల్పన్న నగరంగా 6 అడుగులు పెరిగాడు, ఎందుకు నా కొడకల్లారు మీరు పెరుగుతారు? సోది నా కొడకల్లారు, నువ్వు ఎందుకు గెలుతారు ఎంఎస్ ఎంఎస్ రాజు గారు చూసుకోండి పెడితే.